PCOD, polycystic ovarian syndrome or polycystic ovarian disease. ఇది ఈ మధ్య గత 10-15 ఏళ్ళుగా చాలా ఎక్కువగా ట్రబుల్ చేస్తుంది. ఎస్పెషల్లీ విమెన్ 20 ఏళ్ళ నుంచి ఒక 35 ఏళ్ళ దాకా ఈ ఏజ్ గ్రూప్లో ఓవరీస్లో గర్భసంచి పక్కన ఉన్న 2 అండాశయాల్లో చిన్న చిన్న నీటి పొడగలు చేరి వాటిలో హార్మోన్ సరిగ్గా సెక్రెట్ అవ్వక ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి ఈ నీటి బుడగల ప్రాబ్లం అంటే పీసీఓడి అన్న ప్రాబ్లం తయారవుతుంది. ఏంటి పీసీఓడి, ఎలా వస్తుంది, దీనికి వైద్యం ఏంటి, అసలు దీనికి క్యూర్ అంటూ ఉందా? సాధారణంగా అందరూ అడిగే ప్రశ్నలు ఇవే. జాగ్రత్తగా గమనిస్తే ఈ పీసీఓడి అన్నది అర్బన్ లైఫ్ స్టైల్ మూలాంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోటము, కాస్త శరీరానికి వ్యాయామం కూడా లేకపోవటము, సమతుల్యమైన ఆహారము బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోకపోవటము, అండ్ అట్ ద సేమ్ టైం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోకపోవటము, ఇవన్నిటి మూలాంచి పీసీఓడి పెరుగుతూ పోతుంది. మొన్న మధ్య నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను. వాళ్ళు పిలిచారు గెస్ట్ లెక్చర్ ఇమ్మని. 80% మంది అమ్మాయిలు, ఆ ఆడియన్స్లో కూర్చున్న అమ్మాయిలు, మా అందరికీ పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం, మా ఆఫీస్లో మాకు ఇదే కామన్ డిస్కషన్, అసలు ఇందులోంచి ఎలా బయటపడాలి మాకు అర్థం కావట్లేదు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అందరూ కూడా ఎవరికీ సొల్యూషన్ దొరకలేదు, అందరము స్ట్రగుల్ అవుతున్నాము. కొంచెం జాగ్రత్తగా అందరి హిస్టరీ తీసుకుంటే అర్థమైంది ఏంటంటే వాళ్ళు నెలకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇది ఒక ప్రాబబ్లీ మెయిన్ ప్రాబ్లం. అంటే ఒక డాక్టర్కి పూర్తిగా ఆ అమ్మాయి గురించి అవగాహన వచ్చే లోపల ఆ అమ్మాయి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఆ డాక్టర్ గారు కూడా వైద్యం మొదలెట్టి మళ్ళీ అసలు అర్థమయ్యే లోపల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసే లోపల తనకి నచ్చకో, తనకి మరి పర్మిట్ కాకో ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఇలా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ట్రీట్మెంట్ని ఒక 6 మంత్స్ కంటిన్యూస్గా చేయాల్సిన ప్రోగ్రాము మొత్తం డిస్టర్బ్ట్ అయిపోతుంది. ఇది అర్థం చేసుకోవాలి. పీసీఓడి అన్నది, ఆ నీటి బుడగల ప్రాబ్లం అన్నది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం మూలాంచి వస్తుంది. ఈ హార్మోన్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రకం హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఓవరీస్ నుంచి వస్తుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్ అనేవి పిట్యూటరీ నుంచి వస్తాయి. సో బ్రెయిన్ నుంచి ఓవరీ దాకా అనుసంధానమయ్యే యాక్సిస్ ఏదైతే డిస్రప్ట్ అవుతుందో అప్పుడు పీసీఓడి డెవలప్ అవుతుంది. సో ఇట్ టేక్స్ టైం. డాక్టర్స్కి ఈ యాక్సెస్ని సెట్ చేయటం ఎలా, ఏ హార్మోన్ ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది, ఎలా ఇవ్వాలి వైద్యము, ఇవన్నీ చూసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఒక్కోసారి 3 నెలల నుంచి 6 నెలల దాకా టైం పడుతుంది. అంత టైంలో కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఈ లోపల వాళ్ళు కూడా, అమ్మాయిలు కూడా రోజు కాస్త వ్యాయామం, రోజంతా ఆఫీస్లో ఇలా కూర్చుని సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసుకుంటూ ఉంటే డెఫినెట్గా శరీరంలో వ్యాయామం లేక లివర్ మెటబాలిజం కూడా కాస్త అబ్నార్మల్ అయ్యి ఎటువంటి హార్మోన్ పనిచేయక వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతుంటారు. సో కనీసం 10-15 నిమిషాలు మధ్యలో లేచి ఒక నడకో, ఆఫీస్లో చాలామందికి జిమ్నాజియంలు ఉంటాయి, ఒక 10-15 నిమిషాలు అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవటము. అంటే కల్చరల్లీ మనకి ఎక్సర్సైజ్ అన్నది అంత అవగాహన లేదు కనుక దీన్ని కూడా పూర్తిగా మర్చిపోయాం. ఒక్క 10-15 నిమిషాలు నడిచినా సరే వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. వెయిట్ ఎక్కువైన అమ్మాయిలు ఈవెన్ 5% వెయిట్ లాస్ దట్ విల్ ఇండ్యూస్ అ లాట్ ఆఫ్ గుడ్ చేంజ్ ఇన్ ద ఓవరీస్. ఈ నీటి బుడగల ప్రాబ్లం తగ్గించడానికి డాక్టర్లకి ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది మీ వైపు నుంచి బాధ్యతగా మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. డాక్టర్లు కూడా పేషెంట్ని వదులుకోకుండా ఒక 3 నెలల్లో 6 నెలల్లో కంటిన్యూగా వైద్యం చేయగలిగితే ఈ పీసీఓడి అన్న ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నేళ్ళ దాకా క్రితం దాకా పీసీఓడికి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి 21 మాత్రల ట్యాబ్లెట్లు ఉండేవి, 21 పిల్స్ ఉంటాయన్నమాట ఒక కిట్లో. అలాంటి మాత్రలు ఇచ్చి కరెక్ట్గా మెన్సెస్ వచ్చేటట్టు చేసేవారు. ఆ రోజుల్లో అదే వైద్యం.
దాని తర్వాత నీటి బుడగల్ని లాప్రోస్కోపీ ద్వారా వైద్యాలు పెట్టడము, ఇలా చాలా రకాలుగా వైద్యాలు మారింది. ప్రస్తుతం వీఆర్ ఇన్ అ వెరీ న్యూ ఎరా. ఇప్పుడున్న రోజుల్లో మనకి న్యూట్రాస్యూటికల్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే పీసీఓడి కరెక్ట్ చేయగలిగే చాలా గొప్ప విధానాలు వచ్చినాయి. ఇది డాక్టర్స్ కనుక ఒకవేళ ఇటువంటి వైద్యం చేయాలి, న్యూట్రాస్యూటికల్స్ ద్వారానే ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే పీసీఓడి కరెక్ట్ చేయాలి, మోస్ట్ న్యాచురల్ ఫామ్లో పీసీఓడిని కరెక్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ గారు అడ్వైజ్ 3 నెలల నుంచి 6 నెలల దాకా ఫాలో అవ్వాల్సిందే. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు బహుశా 1 సంవత్సరం పాటు వెళ్లాల్సి వస్తుంది. కానీ పీసీఓడి కరెక్ట్ చేయడానికి హార్మోన్సే అవసరం లేదు, న్యాచురల్ మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికోసం కొంచెం మీకు ఓపిక ఉండాలి అండ్ డాక్టర్ గారికి కూడా అవగాహన ఉండాలి ఈ వైద్యము న్యూట్రాస్యూటికల్స్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు అని. ప్రస్తుతం లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ సప్లిమెంట్స్ కరెక్టింగ్ పీసీఓడి అండ్ లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఆర్ దేర్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ కరెక్టింగ్ యువర్ పీసీఓడి అండ్ లీడింగ్ అ హెల్దీ లైఫ్.